ఫ్రెండ్స్ ఎ వార్మ్ వెల్కమ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ వచ్చేసి యూనివర్స్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలో చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఎన్నో రకాలుగా వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బికాస్ అవన్నీ నేను విన్నాను వినిన తర్వాత నాకేమనిపించిందంటే ప్రాక్టికాలిటీ అందులో బాగా తక్కువ అనిపించింది ఎందుకంటే ఏదైనా మనము ఆచరించి దాన్ని మన అనుభవంగా మార్చుకోవాలంటే అది మన రియాలిటీకి దగ్గరగా ఉండాలి అండ్ ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయడం మనకి రావాలి సింపుల్గా ఉండాలి ఇది నేను ఫీల్ అయ్యాను సో దాన్ని బేస్ చేసుకుని నా యొక్క అనుభవము అలాగే నా అనాలిసిస్ అవగాహన నుంచి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు హౌ టు గెట్ కనెక్టెడ్ విత్ ద యూనివర్స్ ఈ విశ్వంతో మనం ఎలా ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి విశ్వం నుంచి వచ్చే సంకేతాలను మనం ఎలా స్వీకరించాలి అనే ఒక విషయాన్ని నా పరిధిలో నేను ఇక్కడ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే దాని తాలూకా బేసిక్స్ తెలియాలి మనకి ఆ బేసిక్స్ తెలిస్తే మనం దాన్ని అప్లై చేస్తున్నప్పుడు అంటే దాన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవంగా మార్చుకోవటానికి సమయంలో మనకి ఓ ఇక్కడి వరకు ఇది జరిగిందా తర్వాత ఇది జరుగుతుందా అని ఒక క్లారిటీ వస్తుంది మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎవరిని క్వశ్చన్ వేయక్కర్లేదు నాకు ఇలా కనిపిస్తుంది నాకు ఇలా నెంబర్స్ కనిపిస్తున్నాయి లేకపోతే నాకు ఈ ఈ సింప్టమ్స్ ఉన్నాయి అని మనం ఎవరిని క్వశ్చన్ చేయక్కర్లేదు ఓకే సో ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు లెట్ మీ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో యూనివర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలో రిలేట్ చేస్తాను ఎగ్జాంపుల్ కొంచెం సిల్లీగా ఉన్నా బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రాక్టికల్ మన నిత్య జీవితంలో మనం చూసేటువంటి ఎదురు ఫేస్ చేసేటువంటి విషయాలతోనే నేను చెప్పే ఎగ్జాంపుల్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎవరైనా ఒక వ్యక్తికి కాల్ చేయాలనుకున్నారు అనుకుందాం ఫోన్ కాల్ సో కాల్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ వ్యక్తి ఇద్దరు కూడా మొబైల్ సిగ్నల్స్ అందే ప్లేస్లోనే ఉండాలి ఫస్ట్ థింగ్ కదా రైట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ సిగ్నల్ అందటానికి ముందు అందుతుందా లేదా అన్నది మీకు తెలీదు ఆ పర్సన్ తాలూకా మొబైల్ ఏ రీచబిలిటీలో ఉందో లేదో మీకు తెలీదు బట్ స్టిల్ మనం ఫోన్ కాల్ చేయడానికి వాళ్ళకి ప్రయత్నిస్తాం ఫోన్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ మనం యూజ్ చేసిన స్టెప్ ఏంటంటే కనెక్షన్ కదా ఫస్ట్ మనం కనెక్ట్ అవుతాం నా మొబైల్ నుంచి నేను ఇంకొక మొబైల్కి కనెక్ట్ చేస్తాను ఫోన్ కాల్ కనెక్ట్ చేస్తాను స్టెప్ వన్ కనెక్షన్ స్టెప్ టూలో ఏం చేస్తాను నేను వారికి కాల్ చేస్తాను కనుక ఫస్ట్ నేనే హలో అంటాను వాళ్ళు హలో అనడానికి ముందర ఇది కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం అంటే అవతల వాళ్ళు నేను చెప్పేది వింటున్నారా వినబడుతుందా లేదా అనే ఒక ఇంటెన్షన్తో ఫస్ట్ నేనే హలో అంటాను ఎప్పుడైతే వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతారో థర్డ్ స్టెప్లో నేను వాళ్ళు చెప్పేది వినటం స్టార్ట్ చేస్తాను ఇది రిసీవింగ్ ఓకే ఈ విధంగా కమ్యూనికేషన్ అంతా అయిపోయిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ చేస్తాం ఇది జనరల్ ఫోన్ కాల్లో మనం జరిపే చిన్న చిన్న స్టెప్స్ ఇది సహజంగా జరిగిపోతుంది ఎవరం అంత గమనించము బట్ ఈ ఎగ్జాంపుల్ని నేను ఎందుకు చెప్పానంటే యూనో యావత్ విశ్వమంతా కూడా లాట్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తోనే తయారైంది నిండి ఉంది తయారైంది కాదు నిండి ఉంది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేని స్థలం అంటూ లేదు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు మీ ఇంట్లో బయట మొత్తం కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి కదా సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సమాచార మార్పిడి జరుగుతుంది ఫోన్ ద్వారా ఈ సమాచార మార్పిడి ఫోన్ ద్వారా జరుగుతున్నప్పుడు ఏ స్టెప్స్ అయితే మనం ఫాలో అవుతామో ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాము తర్వాత మనము చెప్పడం మొదలు పెడతాం మాట్లాడడం ఫస్ట్ మనం మాట్లాడడం మొదలు పెడతాం తర్వాత రిసీవ్ చేసుకోవడం మొదలు పెడతాం ఫోర్త్ స్టేజ్లో మనం చెప్పేదంతా అయిపోయాక డిస్కనెక్ట్ చేస్తాం కదా అదేవిధంగా విశ్వంతో మనం కమ్యూనికేట్ అవ్వటానికి కూడా 3 స్టెప్స్ ఉంటాయి ఓకే అయితే మనము ఇప్పటి వరకు 4th స్టెప్ కూడా చెప్పుకున్నాం మొబైల్తో కమ్యూనికేట్ అయితే ఈ 4th స్టెప్ని అవాయిడ్ చేస్తామన్నమాట ఎందుకు అవాయిడ్ చేస్తామంటే అది జస్ట్ నా అవసరం కొద్దీ నేను మాట్లాడి డిస్కనెక్ట్ అవ్వాలి కనుక
బట్ విశ్వంతో మనం ఏర్పరచుకునే కనెక్షన్ మనకు ఎన్నో జన్మలకు ఉపయోగపడేదిగా ఉంటుంది. కనుక అక్కడ ఫోర్త్ స్టెప్ అనేది లేదు. ఓకే, ఓన్లీ త్రీ స్టెప్స్. ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామా, సెకండ్ స్టెప్లో మనము ఫస్ట్ కమ్యూనికేట్ అవ్వడం మొదలు పెడతాం. కమ్యూనికేట్ అవ్వడం మనం మొదలు పెట్టిన తర్వాత థర్డ్ స్టెప్లో రిసీవింగ్, రిసీవింగ్ అంటే విశ్వం నుంచి వచ్చేటువంటి సంకేతాలను సమాచారాలని మనం డికోడ్ చేయడం ఆరంభిస్తాం అన్నమాట. ఈ విధంగా విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో నా నెక్స్ట్ వీడియోలో ఈ త్రీ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ పైన కనెక్షన్ ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తాను. సెకండ్ వీడియోలో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం విశ్వానికి ఎలా అడగాలో వివరిస్తాను. థర్డ్ స్టెప్ మనము రిసీవ్ చేసి మనం విశ్వానికి పంపించిన తర్వాత విశ్వం నుంచి మనకు వచ్చే సమాచారాలను మనం ఏ విధంగా డీకోడ్ చేయాలో చెప్తాను. సో విల్ బి షేరింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.